అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మన ఇంట్లో అనవసర ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి, బంగారం అనేది తాకట్టుకు వెళ్ళిపోతుంది, ఇంట్లోకి వచ్చిన డబ్బులు మళ్ళీ వెంటనే బయటకు వెళ్ళిపోతున్నాయి, ఎంత కట్టుబాటు చేసుకుందామన్నా ఎంత పొదుపు చేసుకుందామన్నా డబ్బులు పొదుపు చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ దీపావళి అమావాస్య రోజు ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం పాటు ఆగవలసి వస్తుంది. ఇది అమావాస్య, దీపావళి రోజు చేయవలసిన, దీపావళి లక్ష్మీ పూజలో చేయవలసిన పరిహారం. అదేంటో ఇప్పుడు మనం చూద్దాము. పూర్వకాలంలో, రాజుల కాలంలో మనం చూసినట్టయితే వీటితో పాటు వాళ్ళు నవరత్నాలు కూడా వేసి ఇల్లు కట్టించే ముందు పునాదుల్లో వేసి గోడలు అనేది కట్టేవారట. అలాగే సింహద్వారానికి పైన కూడా ఇవి లోపల పెట్టి వాళ్ళు ప్లాస్టింగ్ అనేది చేసేవారంట. ఇలా కట్టడం వల్ల ఆ ఇంట్లోకి దుష్ట శక్తులే కాకుండా దరిద్ర దేవత కూడా ఇంట్లోకి రాకుండా మంచి దైవీకమైన శక్తుల్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఇలా కట్టడం వల్ల ఇంట్లో చికాకులు, గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు ఒక్కటి కాదండి, ఇంకా ఎన్నో సమస్యలకు పరిష్కారం అనేది మనకి ఏర్పడుతుంది, ధన ప్రవాహం అనేది మనకి పెరుగుతుంది. పూర్వకాలంలో వారంటే మన శాస్త్రాలను, సనాతన ధర్మాలను తెలిసిన వారు, పాటిస్తూ ఆచరిస్తున్న వారు, ఇంకా ఈ లక్ష్మీ గవలతో పాటు ఈ వస్తువులను కూడా పూజ గదిలో పెట్టి పూజిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్తువులను, పూజా సామాన్ మన పూజ గదిలో ఉంచడం వల్ల మన ఇంట్లో దైవిక శక్తి పెంపొందుతుంది. కానీ ఒకటి, ఇవి పెట్టుకున్నంత మాత్రాన డబ్బులు వచ్చేస్తాయంటే కాదండి, మనం కష్టపడకుండా ఏదీ రాదు. మరి ఎందుకు ఇవి అంటే, ఇవి మనకు సమస్యల నుండి విముక్తి కలిగించి మనకు మంచి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేస్తాయి, అలాగే మనశ్శాంతిని కూడా ప్రసాదిస్తాయి. ఇవి చాలా మందికి తెలియదు, ఎందుకంటే పురాణాలు, శాస్త్రాలు చదివి తెలుసుకున్న వారు కాలక్రమంలో మనకి కనుమరుగైపోతున్నారు. అలాగే మన యొక్క భారత వ్యవస్థ కూడా మారుతూ వస్తున్న కారణంగా రాజుల కాలం నుండి బ్రిటిష్ కాలం, బ్రిటిష్ కాలం నుండి ఇప్పుడున్న కాలం, ఇలా మా ప్రజాస్వామ్యం ఇలా మారడం వల్ల చాలా విషయాలు అనేవి మనకు తెలియకుండానే పోయాయి అన్నమాట. కానీ కొంతమంది ఇంకా పాటిస్తున్న వారు, పూజిస్తున్న వారు ఉండడం వల్ల ఇప్పుడున్న కొంచెం ఉన్నవారైనా కొంచెం కొంచెంగా తెలుసుకోగలుగుతాం. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మనకి తెలుస్తుంది. అయితే కొంతమంది చూసి ఎగతాళి చేసిన వారు కూడా ఉంటారండి. అలాగే మంచి ఉన్న చోట చెడు తప్పనిసరిగా ఉంటుందని మనం గ్రహించాలి. అయితే ఇది ఎక్కడ మనం కట్టాలి అంటే, ఒక ఎరుపు రంగు క్లాత్ గాని, పసుపు రంగు క్లాత్ గాని తీసుకోవాలి. తీసుకొని మనం ఈ మూటను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కట్టాలి అంటే, మనకి దీపావళి మనకి ఎప్పుడు వచ్చింది, 31నే మనకి దీపావళి అనేది మనకి వచ్చింది. అంటే మనకి గురువారం రోజు సాయంత్రం మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం. ఆ సమయంలో ఈ మూటని కట్టి మనం పూజ గదిలో పూజలో పెట్టి దీనికి కూడా దీపధూప నైవేద్యాలు చూపించి మనం బీర్వాలో, లాకర్లో అనేది పెట్టుకోవాలి. చాలా మంది మార్వాడీస్ ఏం చేస్తుంటారంటే, ఇలాంటి మూటల్ని ఒకటి వ్యాపార స్థలంకి, ఒక ఇంట్లో బీర్వాలోకి, ఒకటి బ్యాంకులో లాకర్లో బంగారం అది దాచుకుంటారు కదా, అక్కడికి కూడా వాళ్ళు కట్టుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు నేను ఒకటి ఎలా కట్టాలో చూపిస్తాను. మీకు ఎన్ని కావాలంటే మీరు ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మనకి దీనికి కావాల్సింది గురువింద గింజలు అండి. ఇవి ఎరుపు, తెలుపు, అలాగే నలుపు, మొత్తం 9 తీసుకున్నాను. 9 3 రకాలు, 3 తీసుకున్నాను. ఇక తర్వాత మనకి ఇది వచ్చేసి ఏకాక్షి నారికేళం. మన దగ్గర చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఈ వస్తువులన్నీ కూడా. మన రెగ్యులర్ కస్టమర్స్, రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళందరి దగ్గర ఉంటాయి కాబట్టి మీరు చక్కగా కట్టేసుకోవచ్చు, వెతకాల్సిన పనే లేదు. ఇక తర్వాత ఏకాక్షి నారికేళం, ఇక తర్వాత కొంచెం సింధూరం, ఇక కొంచెం జవ్వాదు, పునుగు, 2 శ్రీఫలం, 1 ఒక్క కాయలు. ఈ ఒక్క కాయలు కూడా రీసెంట్ గా మన ఛానల్ అప్డేట్ చేశాను. ఈ ఒక్క కాయ చాలా విశేషం అండి, గణపతికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ ఒక్క కాయలకి అంత ప్రత్యేకత ఉందన్నమాట. ఇక తర్వాత 6 లక్ష్మీ గవ్వలు, 6 తామర గింజలు, 3 కస్తూరి పసుపు తీసుకున్నాను. ఈ కస్తూరి పసుపు మీ దగ్గర లేదు అనుకుంటే గనక కార్తీక మాసం పూజా కిట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర లేదు అనుకుంటే కదా నార్మల్ పసుపు కొమ్ములని పెట్టుకోండి. ఇక తర్వాత
ఇది వచ్చేసి అష్టలక్ష్మి కాయిన్. ఈ అష్టలక్ష్మి కాయిన్ మీ దగ్గర వెండిదే వెండిలో ఉంటే ఇంకా మంచిది, అది పెట్టుకోండి. వెనకాతల శ్రీయంత్రం అష్టలక్ష్మి ఉంటుంది. అలాగే ఒక రాగి నాణం, రాగి నాణం అనేది మనకి రాగోరుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. అలాగే రెండు చిట్టి గాజులు, ఒక 11 1 రూపీ కాయిన్స్, అలాగే 2 పగడాలు, 2 ముత్యాలు, ఒక వెండిది చిన్నది మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అన్నా కూడా పర్వాలేదు. దీనితో పాటు చిన్న బంగారం ఏదైనా ముక్కు పడక ఏదైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే వదిలేయండి. ఇక తర్వాత మనం ఇందులోకి పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా మనం మూటలాగనేది కట్టుకోవాలి. ఒక ఎరుపు రంగు క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి. తీసుకొని పసుపు అలాగే కుంకుమ బొట్టు అనేది పెట్టండి. పెట్టిన తర్వాత ఇందులోకి మీరు లక్ష్మీ గవ్వలు, సారీ గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, పసుపు కొమ్ములు, శ్రీఫలం, అలాగే ఒక్క కాయలు, అష్టలక్ష్మి కాయిన్, రాగి నాణం, పచ్చకర్పూరం, చిట్టి గాజులు, గురునింద గింజలు, ఇందులో వచ్చేసి ఏకాక్షి నారికేళం, అలాగే కొంచెం సింధూరం కంపల్సరీ వేయాలండి, సింధూరం, అలాగే ఇక్కడ పగడాలు, ముత్యాలు, వెండిది పువ్వు, చిన్న పువ్వు ఉంది నా దగ్గర, పువ్వులు ఉంటాయి కదా మన దగ్గర అవి, అలాగే కొంచెం జవ్వాదు వేయాలి. వేసి దీంతోపాటు ఒక 11 1 రూపీ కాయిన్స్ వేయాలి. వేసి వీటిని మనం మూటలాగనేది కట్టుకోవాలి. ఈ విధంగా మూటలా కట్టుకొని దీనికి కూడా కొంచెం గంధం కుంకుమ బొట్టు అనేది పెట్టండి. పెట్టిన తర్వాత మన దగ్గర పునుగు ఉంది కదా, ఈ పునుగును అనేది కొంచెం రాయండి. చాలా మందికి పునుగు ఎలా వాడాలో తెలియడం లేదు. నేను ఆల్రెడీ డీటెయిల్గా వీడియో పెట్టాను, కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే, ఈ విధంగా మనం మూటను అనేది కట్టుకోవాలి. ఈ మూటని ఎక్కడ పెట్టాలి? ఈ మూటని మీరు దీపావళి లక్ష్మీ పూజలో పెట్టి అర్ధరాత్రి 12 గంటలకి ఈ మూటను తీసుకువెళ్ళి మీరు మన ఇంటి సింహద్వారం లోపలి వైపు కట్టాలి. ఇంటి సింహద్వారం ఉంటుంది కదా మెయిన్ డోరు, దానికి లోపల వైపున పై భాగంలో కట్టాలి. ఇలాగా మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా మనకి, ఈ విధంగా మెయిన్ ఎంట్రన్స్ మనం లోపలికి వస్తాం కదా, ఇలా లోపలికి వచ్చినప్పుడు పైన మనం ఈ యొక్క మూటను అనేది కట్టాలి. ఇది లాస్ట్ ఇయర్ కట్టిందండి ఇది. ఇది మళ్ళీ తీసి నేను పూజలో మళ్ళీ ఒకసారి శుద్ధి చేసుకొని వీటిని అన్నింటినీ మళ్ళీ పూజలో పెట్టి మళ్ళీ కట్టుకుంటాను. కావాలండి అయితే ఎల్లో కలర్ క్లాత్ అయినా పర్వాలేదు. అక్క మీరు ఎల్లో కలర్ క్లాత్ లో కట్టారు అని అనకండి, ఎల్లో క్లాత్ అయినా పర్వాలేదు, రెడ్ కలర్ క్లాత్ అయినా ముందు రోజే ఒకసారి తడిపి ఎండబెట్టేసుకోండి. ఎండబెట్టుకొని అది దీపావళి పూజలోకి పెట్టి రాత్రి 12 గంటలకి మీరు అక్కడ పెట్టుకోవడం, అలాగే 2 ప్రిపేర్ చేసుకుంటే ఒకటి మన బీరువాలో పెట్టుకోవడం అలాగ చేసుకోవాలి. అయితే వ్యాపారానికి ఎలాగక్క అని చెప్పి మళ్ళీ అడుగుతారు, వ్యాపారానికి ఎలా చేయ దానికి వేరే సపరేట్ గా చేసుకోవాలండి, అది ఎలా చేసుకోవాలని చెప్పి నేను ఉమాస్ టిప్స్ అని మన సెకండ్ ఛానల్ ఉంది కదా, అందులో అనేది ఈవినింగ్ 6 o'clock కి అప్లోడ్ చేస్తాను. అయితే ఉమాస్ టిప్స్ లో ఎందుకు అక్క ఇందులోనే చేయొచ్చండి, టైం మనకు తక్కువగా ఉంది కదా, రేపే కాబట్టి ఇందులో ఒకటి అందులో ఒకటి అనేది అప్లోడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు నేను చూపించిన వస్తువులన్నీ కూడా మన పూజా సామాగ్రి అంతా కూడా మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అదండి ఈరోజు వీడియో. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మనశ్శాంతిగా పిల్ల పాపలతోటి శుభ సంతోషాలతోటి సౌభాగ్యంతో నిండు 100 ఏళ్ళు మనస్ఫూర్తిగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.